సో హే గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ అంటే. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసేది పెట్టుకోండి. సో ఈరోజు వచ్చి మంచి జాబ్, వాళ్ళు స్టార్టింగ్ సాలరీ 20,000 నుంచి అయితే స్టార్ట్ చేసే సాలరీ. సో ఈజీ వర్క్, మీరు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు ఈ జాబ్, సో వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ జాబ్ రిలీజ్ చేసింది ఎవరంటే టెలిపర్ఫార్మెన్స్ అనే కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో ఇదేంటంటే టెలిపర్ఫార్మెన్స్ అంటే మీరేం కస్టమర్ కేర్ సపోర్ట్ ఆ ఫీల్డ్కి సంబంధించిన వర్క్ ఇది కూడా. సో ఇదైతే ఒక మంచి జాబ్, దీని అప్లికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్, ఎవరైనా చేసుకోవచ్చు. సో మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయినా కూడా పర్వాలేదు వీళ్ళకైతే. సో మీరైనా వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే అప్లికేషన్ లింక్ ప్లస్ ప్రాసెస్ టూ టైప్స్, ఫామ్ ఫిలప్ చేసి తర్వాత వాకిన్ అయితే వెళ్ళాలి మనం ఇది అయితే. సో ఇదైతే మనకి నౌకరీలో అయితే లొకేట్ అయింది జాబ్ అయితే. సో ఇది చూసుకోవచ్చు వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పి, ఫ్రెషర్స్ యాజ్ అ ఎక్స్పీరియన్స్డ్ టెలిపర్ఫార్మెన్స్ కుక్కట్పల్లి అని చెప్పి రిలీజ్ అయింది. అంటే కుక్కట్పల్లిలో అయితే ఈ జాబ్ అయితే వాకింగ్కి అయితే వెళ్ళాలి మీరు. సో అంటే జాబ్ కూడా కుక్కట్పల్లిలోనే అయితే ఉంది. సో ఇక్కడ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరెవరు అంటే చూసుకోవచ్చు, 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ నుంచి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో సాలరీ వచ్చి 1.7 to 2.5 ఎల్పీ అని అయితే స్టార్టింగ్ అవుతుంది. సో ఈ లొకేషన్ వచ్చి హైదరాబాద్ వాళ్ళకైతే మంచి స్పాటింగ్ కాబట్టి, సో మంచిగా హైదరాబాద్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో టైమ్ అండ్ వెన్యూ ఫస్ట్ వచ్చేసి 31st December అయితే జాబ్ అయితే స్టార్ట్ అయ్యి 9th August దాకా అయితే ఇప్పుడు ఉంది. అంటే 9th August లోపల వీళ్ళైతే మీకు వేకెన్సీ తీసుకుంటారు. సో వాకిన్ వచ్చి 10:30 to 5 PM అయితే ఉంది. మనకు వాకిన్ ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇచ్చేసారు ఇక్కడ మనకి అడ్రస్ లొకేషన్ అని చెప్పి, KBHP హైదరాబాద్, టెలి పర్ఫార్మెన్స్ ఆఫీస్, వాళ్ళ ఆఫీస్ ఆఫీస్లోనే, NSC సెంట్రల్ మార్ట్, రిలయన్స్ ట్రెండింగ్స్ బిల్డింగ్, 2nd floor లిఫ్ట్ లాబీ, ఆపోజిట్ ఫేజ్ నెంబర్ 5, KBHP కాలనీ, ఆపోజిట్ రోడ్ టు ఫోరం మాల్, హైదరాబాద్, 5,72,000, అదే 5,72,000. సో వీళ్ళు ఇక్కడైతే స్పాట్ అయింది మనకి, ఆ లొకేషన్కి వెళ్ళేది మీకు వాకింగ్ అయితే ఇవ్వాలి. సో 300 మెంబర్స్కి అయితే మనకి జాబ్స్ ఇస్తారు కాబట్టి, సో మంచి ఆపర్చునిటీ. సో కాంటాక్ట్ చేయాలనుకున్నా ఆమెని కాంటాక్ట్ చేయొచ్చు. జాబ్ హైలైట్స్ వచ్చి మనకు చూసుకోవచ్చు. జాబ్ హైలైట్స్లో మనకి రొటేషనల్ షిఫ్ట్, రొటేషనల్ వీక్ ఆఫ్ అని చెప్పి అవుతుంది. అంటే రొటేషనల్ మీరు ఒక రోజు మార్నింగ్ ఉండొచ్చు, లేకపోతే ఈవినింగ్ ఉండొచ్చు, లేకపోతే ఒక వీక్ మార్నింగ్ ఉండి ఒక వీక్ ఈవినింగ్ కూడా ఉండొచ్చు. స్పెషల్లీ ఫర్ ఫీమేల్స్ ద లాస్ట్ లేఅవుట్ టైం, అంటే వాళ్ళు వెళ్ళే టైం ఏంటంటే ఫీమేల్స్కి 8 PM అయితే, ఎంత వరకు ఉన్నా 8 PM అయితే వాళ్ళకి వదిలేస్తారు. సో వాళ్ళకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. సో జెండర్ వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ప్లేస్కి వచ్చి అని అదే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. షిఫ్ట్ వచ్చే ఫీమేల్స్కి అయితే ఖచ్చితంగా మార్నింగ్ షిఫ్ట్స్ అని క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. సో మేల్కి అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఉంటుంది వీక్స్ని బట్టి. సో వీక్ ఆర్ మంత్లను బట్టి ఉంటాయి. సో మనకి ఇక జాబ్ మనకి మనకేంది అడ్వైజర్స్ వాయిస్ అండ్ సెమీ వాయిస్ ప్రాసెసర్స్ అని చెప్పి ఇది ఒక జాబ్. సో ఇది ఒక మనకి కస్టమర్ సపోర్ట్ కిందకే వస్తుంది. సో 300 పొజిషన్స్కి అయితే వీళ్ళు వేకెన్సీస్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ మీరు రావాల్సిన లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ, లేదు హిందీ కాకుండా ఇంక ఎక్స్ట్రా ఏదైనా లాంగ్వేజ్ వచ్చినావు అనుకునే వాళ్ళు తమిళ్, కన్నడ, మలయాళం అవి వచ్చినా కూడా పర్వాలేదు, వీళ్ళకి నో ఇష్యూస్ అంట. ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ తెలుగు, ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం అయితే అన్ని క్లియర్ కట్ మెన్షన్. సో అవి ఇట్లా ఏదో వచ్చినా పర్వాలేదు, మీకు అయితే జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్తో సంబంధం లేదు, వీళ్ళకైతే ఈ లాంగ్వేజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ కట్ మెన్షన్ చేశారు. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్, సో ఖచ్చితంగా మీరు ఆఫీస్కి అయితే వెళ్ళాలి, KBHP అయితే వెళ్ళాలి కుక్కట్పల్లి. రొటేషనల్ షిఫ్ట్, రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి, స్పెషల్లీ ఫర్ ఫీమేల్ ద లాస్ట్ లాగౌట్ అని అదైతే క్లియర్ మళ్ళీ మెన్షన్ చేసేసారు ఇక్కడ ఇంకోసారి. సో క్వాలిఫికేషన్ వచ్చి 6 days అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరున్నా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ సేమ్ జెండర్ అయితే అది ఉంది. సో వీక్ ఆఫ్ వచ్చి 1 rotational ఆఫ్ ఇది ఉంటుంది మీకైతే. సో సాలరీ వచ్చి ప్రజెంట్ అయితే 16,000 to 20,000. బేసిక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది వీళ్ళకి, మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పిస్తారు మీరు ఇట్లా ఏదేంటి ఎట్లా వర్క్ చేయాలి ఏందని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ కాల్ ఈ లింక్లో ఫామ్ ఫిల్అప్ చేసి అది చేయాలి, దాని తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళాలి. వాకింగ్కి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఉండే రౌండ్స్, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, అది క్వాలిఫై అయిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అనే ఒక రౌండ్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ అండ్ క్లయింట్ రౌండ్ టెస్ట్, అంటే దీనిలో రిటర్న్ టెస్ట్ ప్లస్ క్లయింట్తో మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో దాని తర్వాతనే మీకు జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో ఈ జాబ్ ప్రాసెస్ అయితే ఇది. ఫస్ట్ ఈ లింక్ అయితే అప్లై చేయాలి, ఈ లింక్ అయితే ఓపెన్ చేసేసుకొని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత కాపీ చేసుకొని మన క్రోమ్లోనే లేకపోతే సిస్టమ్ ఉన్న సిస్టమ్లోనే అప్లై చేసుకొని ఓపెన్ చేసుకోగానే మనం ఇక్కడ ఈ పేజ్ ఫామ్కి వచ్చేసాం. సో మన నేమ్ చూసుకోవచ్చు, మన నేమ్ యాజ్ పర్ ఆధార్ అని క్లియర్ కట్ మెన్షన్ చేసేసారు. సో దాని తర్వాత మనకు ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు అది ఇచ్చేసేయండి. హౌ డిడ్ యూ నో అబౌట్, మీకు ఎట్లా తెలిసిందో ఆధార్స్ అని పెట్టి అక్కడ ఎట్లా తెలిసింది, యూట్యూబ్ ఎట్లా తెలిసిందో అది మెన్షన్ చేసేసింది. లేదు అనుకుంటే
ఇంకేదైనా మెన్షన్ చేయండి. సో ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ వచ్చి ఏ లొకేషన్లో వర్క్ చేద్దాం అనుకుంటారో ఆ లొకేషన్, ఆల్టర్నేట్ నెంబర్ ఏదైనా ఉందా అంటే హైదరాబాద్ వాళ్ళకి, ఇంకా ఈమెయిల్ అడ్రస్, కరెంట్ ప్లేస్ ఆఫ్ స్టే ఏదైతే ఉందో అది ఇచ్చేసి. సో హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ 10th 12th, డిప్లొమా గ్రాడ్యుయేటా పీజీఆ ఏదైనా కానీ పర్వాలేదు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ నో, మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు అవన్నీ క్లియర్ కట్టా మెన్షన్ చేసేసి. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు ఆల్రెడీ ఒక మీ ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ అని క్లిక్ చేయండి, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్ అని క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఫామ్ సబ్మిట్ చేయాలి ఫస్ట్ అయితే. సో ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాతనే మీరు వాకింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకి. సో వాకింగ్ లొకేషన్ అయితే కేబిహెచ్వి ఆపోజిట్ ఫారంకి వెళ్ళే రూట్లో అంట. సో వెళ్ళడం అయితే మర్చిపోకండి. సో ఇది ఒక మంచి జాబ్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బాయ్.